వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫైన్ అందరూ మంచిగానే ఉన్నారని అనుకుంటున్నాను సో యాక్చువల్ గా ఈరోజు బ్లాగ్ వచ్చేందంటే నేను ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్తున్నాను సికింద్రాబాద్ టు నాందేడ్ సో మహారాష్ట్ర నాందేడ్ వెళ్తున్నాను సో ఇప్పుడు నాకు ట్రైన్ ఉంది 1:30 కి సో ఇప్పుడు నేను సికింద్రాబాద్ వెళ్లి బోర్డ్ అవుతాను మళ్ళీ నేను నాందేడ్ ఈవినింగ్ 7 వరకు రీచ్ అయిపోతాను మళ్ళీ నేను అక్కడ కొద్దిగా టైం స్పెండ్ చేసి నేను మళ్ళీ ఒక 2-3 అవర్స్ తర్వాత మళ్ళీ నాకు రిటర్న్ ట్రైన్ ఉంది హైదరాబాద్ కి సో నేను అట్లా ప్లాన్ చేసిన అనమాట జస్ట్ వెళ్ళి చూద్దామని ప్లాన్ చేశాను సో ఈ బ్లాగ్ ఇదే చూడండి నాందేడ్ వెళ్లే వరకు మీకు అంతా చూడండి ఎక్స్ప్లోర్ చేస్తాను సో ఇక్కడ నుంచి మనము మెట్రో నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్దాం సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళగానే మనం ట్రైన్ అనేది బోర్డ్ అయిద్దాం గైస్ నేనైతే ఇక స్టార్ట్ అవుతున్నాను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి సో ఇంకొక నేను ఒక 30 మినిట్స్ లో వెళ్ళిపోతాను మెట్రో ఎక్కినానంటే ఇప్పుడైతే నాకు డ్రాప్ చేయడానికి బెన్నీ వస్తుండు ఆ బెన్నీని ఇప్పుడు మెట్రో దగ్గర డ్రాప్ చేపించుకొని ఇక్కడ నేను అనేది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళి అక్కడ నుంచి మీకు కలుస్తాను సో మనమైతే మెట్రో దిగేసినాము కొద్దిగా ఒక 300 మీటర్స్ వాక్ వెళ్తే మనం రైల్వే స్టేషన్లోకి కూడా ఎంటర్ అయిపోతాము సో ఇక చూసాం మన ట్రైన్ ఏ ప్లాట్ఫామో అదంతా మనం చూసుకుంటాం మనమైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చేసినాము మన ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 7 లో ఉంది సో నేనైతే ప్లాట్ఫామ్ నెంబర్ 7కి వెళ్తున్నాను సో ఇక్కడ ఫుల్ నేను అసలు యాక్చువల్గా ట్రైన్లో ఏమో ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఉండే కాకపోతే ప్లాట్ఫామ్ నెంబర్ 7 అని మళ్ళీ అనౌన్స్మెంట్ చేశారు సో నేనైతే ప్లాట్ఫామ్ నెంబర్ 7కి అయితే వెళ్తున్నాను వెళ్ళి నా కంపార్ట్మెంట్ ఏందో అవన్నీ చూసుకుంటాను ఫస్ట్ ఎందుకంటే టైం కూడా లేదు తొందరగా వెళ్ళి నా కోచ్ ఏందో నా సీట్ నెంబర్ ఏందో అవన్నీ చూసుకోవాలి డిపార్చర్ టైం అయితే అయిపోయింది మన కోచ్ మన ట్రైన్ వచ్చి ఇది మనకైతే ఇక్కడ WDDP4 పెట్టారు లోకోమోటివ్ ఇక్కడ అయితే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది మన కోచ్ వచ్చి ఈ రోజుకి 6 అవర్స్ కోసం ఇదైతే మన కోచ్ మన సీట్ ఇక్కడనే ఉంది గైస్ మనం బోర్డ్ అయ్యే ట్రైన్ ఏదో వచ్చి అంటే సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ నాందేడ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ముంబై వెళ్తుంది ఈ ట్రైన్ సో నేనైతే స్టాప్ వచ్చి నాందేడ్ వరకు స్టాప్ తీసుకొని నేను మళ్ళీ 1 అవర్ స్పెండ్ చేసి మళ్ళీ నేను రిటర్న్ అయితే అయిపోతాను మళ్ళీ హైదరాబాద్కి ట్రైన్ ఉంది నాకు 1 అవర్లో సో అది గైస్ ప్లాన్ అయితే ఇప్పుడైతే మనకి డీజిల్ లోకోమోటివ్ పెట్టారు నా ఫేవరెట్ WDP4 లోకోమోటివ్ పెట్టారు అది ఇప్పుడు వర్షం కూడా స్టార్ట్ అయింది ఈ వర్షంలో ట్రైన్ జర్నీ చేసే ఆ మజానే వేరు సో చూసాం గైస్ ఇంకా అయితే కొద్దిసేపట్లో ఒక 5-10 మినిట్స్లో మనకైతే డిపార్చర్ అవుతుంది ఈ జర్నీని ఎంజాయ్ చేద్దాం మంచిగా 6 అవర్ జర్నీలో మంచిగా ఎంజాయ్ చేద్దాం స్టే ట్యూన్ గైస్ అయితే సిగ్నల్ స్టార్టర్ సిగ్నల్ చూపించింది సో ఇట్స్ టైమ్ ఫర్ డిపార్చర్ కొంచెం మనం స్టార్టర్ సిగ్నల్ అయితే పడింది కానీ లోకో పైలట్కి అయితే ట్రైన్ మేనేజర్ సిగ్నల్స్ అయితే కనిపిస్తలేదు అందుకని ఇంకా సిగ్నల్స్ సో డిపార్చర్ అయితే అవుతుంది ట్రైన్ మనమైతే ఇప్పుడు లాలగూడ స్టేషన్ స్కిప్ చేస్తున్నాము
సో బొల్లారం స్టేషన్ నుంచి అయితే డిపార్చర్ అవుతుంది మనం అయితే బొల్లారం స్టేషన్ అయితే అరవైన సో బొల్లారం స్టేషన్ కూడా వచ్చి బిఎంఓ ఇది మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 2 లో ఉంటుంది సో ఇట్స్ టైం ఫర్ డిపార్చర్ స్టేషన్ వరకైతే డబల్ లైన్ మేడ్చల్ అయితే ఎప్పుడైతే క్రాస్ అవుతామో దాని తర్వాత మొత్తం సింగిల్ లేనే అంతా ఈ లేన్ అంతా సింగిల్ లేన్ ఉంటుంది మనకి మంచి మంచి లొకేషన్స్ కూడా ఇంకా కూడా ఉంటుంది ఇప్పుడు మనకి కర్వ్ అవుతున్నాం సింగిల్ లేన్లోకి సో ఇప్పుడు ఏదైతే మనం వెళ్తున్న నాందేడ్ లేన్ ఉందో ఇదంతా మనకి ఎలక్ట్రిఫై అవ్వలేదు సో మనకి ఆదిలాబాద్ నుంచి ఇంకో కనెక్షన్ ఉంది లేన్ అక్కడ నుంచి మనకి ఎలక్ట్రిఫై అయింది కాకపోతే ప్రాపర్ ఎలక్ట్రిఫై అయితే అవ్వలేదు అందుకనే మనకి అనేది డబ్ల్యూడిపి ఇంజన్స్ అయితే కనిపిస్తున్నాయి సో మన సెకండ్ హాల్డ్ వచ్చి మిర్జాపల్లి ఇది ఈ స్టేషన్ కోడ్ వచ్చి MZL ఇక్కడ మాత్రం ఒక 2 మినిట్స్ మాత్రమే హాల్ట్ ఇక్కడ మనకి మరీ అంత ఇమ్యూనిటీస్ కాకుండా నార్మల్గా ఛాయ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం దొరుకుతుంది సో మరీ అంత పెద్ద స్టేషన్ కాదు సో మన ట్రైన్ అయితే డిపార్చర్ అవుతుంది సో మన ట్రైన్లో ఎవరైతే బోర్డ్ అవుతున్నారో వాళ్ళు కోతులని టీజ్ చేస్తున్నారు అలా చేయకండి తప్పు చాలా ఎందుకంటే అవి కూడా ఒక యానిమల్సే అవి కూడా మనకి వాటికి కూడా తెలివి ఉంటుంది కానీ అవి వాళ్ళకి పిచ్చిలేసి మనకి అటాక్ అయినాయి అనుకో మొత్తం ట్రైన్లో ప్రాబ్లం సో చాలా కోతులు ఉన్నాయి అంటే ఇక్కడ ఉండడం కూడా చాలా డేంజర్ ఈ స్టేషన్లో ఎందుకంటే మన సామాన్లు తీసుకెళ్ళిపోయినాయి అనుకో ప్రాబ్లం అయిపోతుంది సో ఇంకా మనం వెయిట్ చేసాం మన నెక్స్ట్ హాల్ట్ కోసం Thank you.
సో ఇది వచ్చి మన థర్డ్ హాల్ట్. ఈ స్టేషన్ పేరు చక్కన్నపేట్. స్టేషన్ కోడ్ వచ్చి ఏకేఈ. ఇక్కడ మనకి 1 మినిట్ హాల్ట్ మాత్రమే. ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి స్నాక్స్, చాయ్ కానీ కాఫీ కానీ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ 1 మినిట్ హాల్ట్ మాత్రమే మనం అయితే ట్రైన్ ఎక్కేసేయాలి. ఇక్కడ పోతు కూడా చూడండి ఫుడ్ ఎట్లా తింటున్నాయో. సో వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. ఈ జర్నీలో నేను వర్షం కోసమే వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే వర్షంలో ట్రైన్ జర్నీస్ చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎక్కడన్నా లాంగ్ జర్నీ అయితే ట్రై చేయండి. సో మనమైతే మన 4th హాల్ట్ కామారెడ్డి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము. ఈ స్టేషన్ కోడ్ వచ్చి KML. సో ఇక్కడ మాత్రము దిగుదామంటే చూస్తున్నారు కదా ఫుల్ వర్షం పడుతుంది, అందుకని నేను లోపల నుంచే రికార్డ్ చేస్తూ చెప్తున్నాను. సో ఇక్కడ నుంచి మనది 2 మినిట్స్ హాల్ట్ మాత్రమే. ఇక్కడ నుంచి మన ట్రైన్ అయితే డిపార్చర్ అయితే అవుతుంది. సో చూద్దాము మన 5th హాల్ట్. మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి నిజామాబాద్ జంక్షన్. వెయిట్ చేద్దాం గైస్ డిపార్చర్ కోసం. సో మనం వచ్చి ఇప్పుడు నిజామాబాద్ జంక్షన్లో ఉన్నాము, ప్లాట్ఫామ్ నెంబర్ 1లో. సో ఇక్కడ మన హాల్ట్ వచ్చి 2 మినిట్స్ మాత్రమే. సో ఇక్కడ నుంచి డైలీ 15 ట్రైన్స్ అనేవి బోర్డ్ అవుతాయి, అండ్ వర్షం వల్ల నేను బయటికి వెళ్ళలేకపోతున్నాను. సో సమోసే మహారాష్ట్ర
గైస్ మనం ఉన్నాము బాసర రైల్వే స్టేషన్ లో ఇది లాస్ట్ రైల్వే స్టేషన్ తెలంగాణకి దీని తర్వాత మనకి మహారాష్ట్ర రైల్వే మహారాష్ట్ర వస్తుంది కొద్దిగా ఒక 2-3 కిలోమీటర్స్ లో మనకైతే మహారాష్ట్ర బోర్డర్ అయితే క్రాస్ అవుతాం ఇప్పుడే మీరు చూసినారు కదా అది గోదావరి గోదావరి చాలా చాలా అంటే చాలా వాటర్ ఉంది గోదావరిలో కూడా ప్రీవియస్ స్టేషన్ నిజామాబాద్ కదా నిజామాబాద్ లో మాత్రం చాలా మంది ప్యాసింజర్స్ దిగిరు ఆల్మోస్ట్ ట్రైన్ అయితే మొత్తం ఖాళీ అయిపోయిండే మళ్ళీ బాసర స్టేషన్ రాగానే మొత్తం ట్రైన్ అనేది ఫుల్ అయిపోయింది చాలా మంది ప్యాసింజర్స్ అయితే బోర్డ్ అయ్యారు ఇక్కడ ఏందో మన అర్థమే కాలేదు నేనైతే పరిశాన్ అయిపోయినా ఎందుకంటే చాలా ఖాళీ ఉండే ట్రైన్ నిజామాబాద్లో మొత్తం దిగిపోయారు ఈడ మాత్రం మొత్తం ఎక్కారు మన ట్రైన్ కూడా డిపార్చర్ అవుతుంది సో మనం నెక్స్ట్ చూద్దాం నాకైతే నిద్ర వస్తుంది కొద్దిగా ఎందుకంటే నేను టైర్డ్ అయిపోయింది నైట్ స్లీప్ లేదు సో చూస్తాను ఒకవేళ కుదిరితే పడుకోకపోతే మాత్రం నేను మాత్రం నెక్స్ట్ స్టేషన్ మహారాష్ట్ర స్టేషన్స్ అనేది కవర్ చేస్తాను ఒకవేళ పడుకుంటే నేను డైరెక్ట్గా 100లోనే కలుస్తాను మీతో అయినా ఇక్కడ వరకు అయితే చాలా బ్లాగ్ అయిపోయింది సో చూద్దాం సో ఇప్పుడు మన ఉమ్రి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము సో ఇక్కడ ప్లాట్ఫామ్స్ వచ్చి ఒకటే ఇక్కడ నుంచి 28 ట్రైన్స్ అనేవి హాల్ట్ అవుతాయి ఇది మాత్రం మనకి నాందేడ్ డిస్ట్రిక్ట్ కింద వస్తుంది సో సౌత్ సెంట్రల్ రైల్వే అయితే లాస్ట్కి నాందేడ్ అయితే రీచ్ అయినా కొద్దిగా డిన్నర్ చేసి మళ్ళీ నేను రైల్వే స్టేషన్ వచ్చి కూర్చోవాలి మనకు బయట ఇది కొత్త సిటీ కాబట్టి మనకు ఏమంత ఐడియా లేదు సో అందుకనే నేను కొద్దిగా డిన్నర్ చేసి మళ్ళీ నేను రైల్వే స్టేషన్ వచ్చి కూర్చుంటా మళ్ళీ నాకు ఎగ్జాక్ట్గా నాకు 2 అవర్స్లో నాకు అయితే ట్రైన్ ఉంది హైదరాబాద్కి देखो देखो